భారతీయ జనతా పార్టీ ఆంధ్ర నాయకత్వం అటో ఇటో తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చేసింది లేదంటే గనక హంతకులుని కాపాడే పార్టీగా లేదంటే కేంద్రంలో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి కేంద్రం వాళ్ళు ఇక్కడ వైసీపీతో డీలింగ్ అని కాకుండా టోటల్గా భారతీయ జనతా పార్టీ వైసీపీతోనే ఉందని చూపించే విధంగా తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్షన్ మళ్ళీ స్టార్ట్ చేసింది ఆ మధ్యన చంద్రబాబు అమిత్ షాని కలిసి రావడం ఇప్పుడు తాజాగా అమిత్ షాని అమిత్ షా విషయంలో చంద్రబాబే నిల తీయడం ప్రారంభించారు అంటే పొత్తుకి సంబంధించినటువంటిది కన్ఫామ్ కాకపోవడంతో ప్రారంభమైంది అట్లాగే నిన్న పవన్ కళ్యాణ్ రెండో వైపున అచ్చెన్నాయుడు ఇద్దరు కూడా అవినాష్ విషయంలో కాపాడుకొస్తున్నారు అన్నటువంటిది రాసుకొచ్చారు మరి కోర్టులకు కూడా ఈ మధ్య నరేంద్ర మోడీ అమిత్ షా ఫోన్ చేసి ఏమన్నా న్యాయమూర్తులకి ఆదేశాలు ఇస్తున్నారేమో తెలియదు ఎందుకంటే న్యాయమూర్తులు అయితే ఎవరు ఆదేశాలు అమలు చేయరు అదే చేతనై ఉంటే కనుక అసలు ఈ కేసు ఇక్కడ దాకా వచ్చేది కదా అసలు సీబీఐ తమ చేతుల్లో ఉందని చెప్తూ ఉంటారు అదే నిజమైతే అసలు అవినాష్ కేసు ఇవన్నీ అక్కడ దాకా వస్తుందా ఇంత దాకా రానిస్తారా వాళ్ళు వాళ్లే కనుక డైరెక్ట్గా ఉంటే సుజనా లాగానే ఎవరికి తెలియకుండా విచారణ జరగదా సైలెంట్గా జరగదా కానీ ఇక్కడ పబ్లిక్ అందరి ముందుకు వస్తుందంటే అండొన్నట్ట లేనట్ట పాయింట్ చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే ఒక రకం ఉంటుంది బట్ ప్రచారం పరంగా రాయాల్సిన చోట్ల రాయరు అది ఒక ఎత్తు ఇక రాబోయే రోజుల్లో మొన్నటిదాకా కాస్త డౌన్ ప్లే చేశారు బీజేపీని ఎందుకని కలుస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో మొన్న చంద్రబాబు అక్కడికి వెళ్ళి రావడం ఇప్పుడు చంద్రబాబే ప్రారంభించేటప్పటికి అమిత్ షా నిన్ను నడ్డాని నిలదీయడం ఇక ఆటోమేటిక్గా ఈనాడు జ్యోతిలు అందుకున్నాయి ఇంకోవైపున పవన్ కళ్యాణ్ ఒకవైపు ఇటు పక్కన అచ్చెన్నాయుడు టోటల్గా భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నది వాళ్లతో అనేటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయడంతో పాటుగా కేంద్రం అండతోనే చేస్తున్నారు అన్నటువంటి ప్రచారాన్ని తీసుకురావడం అన్నటువంటి గేమ్ని ప్రారంభించారన్నమాట